ప్రివిలేజ్ మోషన్ కు నోటీస్ ఇచ్చారు స్పీకర్ గారికి లేఖ రాశారు అని చెప్పి నేను మేము చాలా సీనియర్ మంత్రులుగా ఉన్నాం అనేక పర్యాయాలు శాసనసభ్యులుగా ఉన్నాం మరి బోచా గారు కూడా అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు మరి మా మీద ఏకంగా ఏదైనా మమ్మల్ని సంజాయిషి అడగకుండా మాట్లాడకుండా లేకపోతే మీ మంత్రులు ఇట్లా చేస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి గారికి తెలియజేయకుండా ఏకంగా గవర్నర్ గారికి ఒక లేఖ రాశాడు గవర్నర్ గారికి లేఖ రాసి ఆ గవర్నర్ను కూడా బెదిరించే విధంగా మీరు కన్నా దీని మీద స్పందించకపోతే ఫైనల్గా ఇదే రాస్తున్నాను నేను కాన్స్టిట్యూషనల్ అథారిటీని అప్రోచ్ కావాలంటే కోర్టుకు పోవాలని చెప్పి కోర్టుకు పోతానని చెప్పి గవర్నర్ గారు కూడా బెదిరించే విధంగా లేఖ రాశారు మరి ఆ లేఖ ఆయన రాశాడా లేకపోతే తెలుగుదేశం పార్టీ వారు రాశారా మనకు తెలియదు కానీ మరి నేనైతే ఆ లేఖ మీద చాలా మనసుకు కష్టమైంది అదేవిధంగా బోచా గారు కూడా దాని మీద స్పందించారు మేమిద్దరూ కలిసి గవర్నర్ గవర్నర్కి రాసిన లేఖ మీద ఫిర్యాదు చేసే విధంగా స్పీకర్ గారికి ప్రివిలేజ్ మా హక్కులకు భంగం కలిగిందని చెప్పి ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయాలని రాశాం మరి ఈరోజు 3 గంటలకు ప్రివిలేజ్ కమిటీలో కూడా కమిటీ కూడా మీట్ అవుతా ఉంది మరి వారు దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారో స్పీకర్ గారు దాని మీద తిరిగి ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి మాకైతే న్యాయం జరగాలా మాకు అగౌరవం వచ్చే విధంగా ఎస్సీసీ వ్యవహారం చేశారు తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారిని కోరడం జరిగింది గతంలో కూడా ఇలాంటివి చాలా రాష్ట్రాల్లో కూడా జరిగాయి ఎగ్జాంపుల్కి వచ్చి ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో జరిగితే అక్కడ హౌస్ పిలిపించి ఎస్సీసీ కమిషనర్ను వారం రోజులు వారికి ఇంప్రిజన్మెంట్ కూడా చెప్పడం జరిగింది అక్కడ ముఖ్యమంత్రి గారు తీరి దయచేసి స్పీకర్కి అప్పీల్ చేసి 2 రోజులకు తగ్గించమని చెప్పి హౌస్లోనే చెప్పినట్లు అది వారికి 2 రోజులు శిక్ష కూడా పడిన విషయం కూడా మా నోటీసులో ఉంది ఆ విధంగా ఏదైనా చర్యలు తీసుకునే పరిస్థితి స్పీకర్ గారి చేతిలో ఉంది కాబట్టి దాని మీద వేరేగా నేను చెప్పనక్కర్లేదు అందరూ మీడియా వాళ్ళంతా అడుగుతున్నారు మీరు TV9కి ఇచ్చారు మాకు ఇవ్వడం లేదని అందుకే ఈ సందర్భంగా అన్ని ఛానల్స్ కూడా నేను అక్కడ ఏం చెప్పానో అదే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు మీడియాలో చూడలేదా ఆయన ఏం మాట్లాడాడు అబ్బాయి కంటెస్ట్ చేసే అబ్బాయిని ఏ విధంగా మాట్లాడాడు మీరు చూడలేదా అచ్చెన్నాయుడు గారు చెప్పేదొకటి చేసేదొకటి మరి తెలుగుదేశం పార్టీ అలవాటు దాని మీద నేను స్పందించాల్సిన పని లేదు ఈ రాష్ట్ర ప్రజలే స్పందిస్తారు అది ఇప్పుడైతే అది మనం ఆ సందర్భం కదా ఇప్పుడు ఏం మనం చేస్తాడు స్పీకర్ గారి రియాక్షన్ ఏముంటుందో మనం చెప్పలేం కదా ఏదైనా మనం అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ చేసే తప్పులను మా మీద అట్రిబ్యూట్ చేస్తూ ఉంది దీనికి ఎగ్జాంపుల్సే ఇప్పుడు అచ్చెన్నాయుడు వ్యవహారం కానీ ఆ పాకాల MRO వ్యవహారం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము మరి వీటి మీద ఎస్సీసీ గారు స్పందించకుండా మా మీద ఏదో కొత్త యాప్ దాన్ని తయారు చేసి ఆ యాప్ అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ యాపే అది ఉంటుంది వేరే ఉండదు ఆ యాప్ను తయారు చేసి మేమేదో చేసేస్తాం చూస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు మరి మాకేమి దాని మీద ఐడియా కూడా లేదు రేపు రిలీజ్ చేసిన తర్వాత మేము కూడా ఏముంది దాంట్లో చూస్తాము దాంట్లో ఏమైనా మార్పింగ్ అవకాశాలు ఉన్నాయా మార్పింగ్ చేసి కోర్టులో పెట్టి ఇదంతా కూడా కావాలని చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పే పరిస్థితి కూడా ఉందా అవన్నీ కూడా రేపు మేము కూడా యాప్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద స్పందిస్తామని కూడా మీకు మనవి చేస్తామండి